భాగవతంలో 8వ స్కందం 24వ అధ్యాయంలో 31వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూడబోతున్నాము. ఇప్పటి వరకు కూడా సత్యవతి మహారాజు మత్స్యావతారాన్ని చూడడం అనేటువంటిది జరిగింది. మత్స్యావతారాన్ని ఉద్దేశించి ఆయన ప్రార్థనలు చేయడం అనేటువంటిది జరిగింది. సో మత్స్యావతారం, మత్స్యము కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పెరిగి సముద్రంలో వేసినా కానీ సముద్రం అంతా కూడా అయిపోయింది అనమాట మత్స్యం. సో ఆ మత్స్యాన్ని చూసినటువంటి సత్యవ్రత మహారాజు, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు దేవాది దేవుడివి అనేటువంటి విషయాన్ని అంగీకరించడం అనేటువంటిది జరిగింది. సో అలాంటి దేవాది దేవుడు అయినటువంటి నీకు నా నమస్కారాలు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సృష్టి స్థితి లయలన్నిటికీ కూడా నీవే కారణము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సకల జీవుల క్షేమం కోసమే నువ్వు ఇలాంటి అవతారాలు తీసుకుంటావు, అయితే ఇప్పుడు నువ్వు మత్స్యావతారంగా రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏమిటి నీ లీల? ఏమి లీల చేయబోతున్నారు మీరు? సో ఈ అవతారం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని అడగడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత నీకు అర్చన అనేటువంటిది దేవీదేవతల అర్చన లాంటిది కాదు. దేవీదేవతల అర్చన అనేటువంటిది తాత్కాలికమైనటువంటి లాభాలనే ఇస్తుంది తప్ప నీకు చేసేటువంటి అర్చన ఏదైతే ఉందో ఆ అర్చన మనందరికీ కూడా శాశ్వత లాభాన్ని ఇవ్వబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో మనకి దేవీ దేవతలకి, జీవులకి, భగవంతుడికి, భగవంతుడి యొక్క అంశాలైనటువంటి ఇతర అవతారాలకి మధ్య ఉన్నటువంటి తేడా అన్నింటినీ కూడా మనం చూడడం అనేటువంటిది జరిగింది నిన్న. సో ఈరోజు సత్యవతి మహారాజు చేసినటువంటి ప్రార్థనకి రెస్పాన్స్గా మత్స్యావతారంలో ఉన్నటువంటి భగవానుడు స్పందిస్తున్నారు. ఏం మాట్లాడబోతున్నారో ఈరోజు మనము చూద్దాం. 31వ శ్లోకం సునీత మాతాజీ. హరే కృష్ణ. శ్రీ శుక ఉవాచ. ఇతి బ్రూవాణాం ఇతి బ్రూవాణాం నృపతిం జగత్పతిః. ఇతి బ్రూవాణాం నృపతిం జగత్పతిః. సత్యవ్రతం మత్స్య వపుర్యుగక్షయే. సత్యవ్రతం మత్స్య వపుర్యుగక్షయే. విహర్తు కామా ప్రళయార్ణవే బ్రవీత్. విహర్తు కామః ప్రళయార్ణవే బ్రవీః. చికీర్షురేకాంత జనప్రియః ప్రియం. చికీర్షురేకాంత జనప్రియః ప్రియం. భావము. సుఖదేవ గోస్వామి పలికెను, సత్యవ్రతుడు ఈ రీతిగా పలికినంతటా తన భక్తిని లాభము కొరకు యుగాంతమున మత్స్య రూపమును ధరించిన వాడును, ప్రళయ జలములలో విహరింపగోరిన వాడును అగు భగవానుడు ఇట్లు సమాధానం అసగెను. హరే కృష్ణ ప్రభుజీ. ప్రళయ జలంలో విహరిస్తున్నారు అనమాట. అంటే ప్రళయం రాబోతుంది, ఆ ప్రళయంలో ఆయన విహరించబోతున్నారు. సో ఆ ప్రళయ జలంలో విహరించబోతున్నారు. అయితే భగవంతుడు ఏ అవతారం తీసుకున్నా కానీ ఏదో భగవంతుడు లాభం పొందడం కోసం ఆయన అవతారాలు తీసుకోరు, మన లాభం కోసం అవతారం తీసుకుంటారు. ఆయన అవతారం యొక్క ముఖ్య లక్ష్యం మనకి లాభాన్ని కలుగు చేయడం, మనకి ఏ విధంగా ప్రయోజనాన్ని కలిగి చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన అవతరిస్తారు. అయితే భగవానుడు ఇప్పుడు సమాధానం ఇవ్వడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శ్రీష మాతాజీ. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. సప్తమేహ్యతనాధూర్ధ్యం అహన్యేతాధరిందమాం. సత్యమేహ్యతనాధూర్ధ్వా మహాన్యేతాధరిందమా. నిమంక్ష్యప్యంబోధౌ త్రైలోక్యం భూర్భువాదికం. నిమంక్ష్యప్య యాం బోధౌ త్రైలోక్యం భూర్భువాదికం. భగవానుడు పలికెను, రాజా శత్రు దమన నేటికి 7వ రోజు నాడు ముల్లోకములు భూలోకం భువల్లోకం స్వలోకం ప్రళయ జలముతో మునిగి పోగలవు. హరే కృష్ణుడు. ఈ రోజు నుంచి 7వ రోజు భూభూవర్లోకము తర్వాత స్వలోకము ముల్లోకాలు అంటే పైన ఉన్నటువంటి లోకం స్వలోకం వరకు ప్రళయ జలంలో మునిగిపోతాయి 7వ రోజు కల్లా అనేటువంటి విషయాన్ని
తెలియచేస్తున్నారు భగవంతుడు. అంటే జరగబోయేటువంటి విషయాన్ని భగవంతుడు తెలియచేశారు. నెక్స్ట్ 33 అమృత మతజి. త్రిలోక్యాం లీయమానాయాం సంవర్తాం భసి వై తదా. త్రిలోక్యాం లీలమానాయాం సంవర్తభ్య సంవర్తభ్యసి వై తథా. ఉపస్థాస్యతి నౌకాచీ విశాలాత్వాం నయేరితా. ఉపస్థాస్యతి నౌకాచీ విశాలాత్వం నయోరితః. ముల్లోకములు నీటి యందు మునిగినప్పుడు నా చే పంపబడిన ఒక పెద్ద నౌక నీ చెంతకు రాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ఓకే. సో ఈ ముల్లోకాలు నీటిలో మునిగిపోతాయి. ముల్లోకాలు నీటిలో మునిగిపోయినప్పుడు ఎవరు రక్షింపబడరు కాబట్టి రక్షించడం కోసం నేను ఒక నౌకను పంపిస్తాను, ఆ నౌక నీ దగ్గరికి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే భగవంతుడే ఒక పెద్ద నౌకని ఆయన దగ్గరికి పంపించనున్నారన్నమాట. సో ఏమిటో చూద్దాం. నెక్స్ట్ 34 35 లక్ష్మీ ఆత్మకూర్మగారు. కింతావదోషధీ సర్వ భీషాన్యుచ్చావచాని చ. తవ దోషాద్వీ సర్వ బీజాన్ చావ చాని చ. త్వం తావదోషధీ సర్వ భీషాన్యుచ్చావచాని చ. త్వం తావదోషాదిహి సర్వ బీజా సర్వ బీజానుచ్చావచాని చ. సప్తర్షిభిః పరివృతః సర్వసత్వోపబృంహితః. సర్వ ఋషిభిః పరివృతః సర్వతో సర్వసత్యోప బహింహితః బృహింహితః. సప్తర్షిభిః పరివృతః సర్వసత్యోపబృంహితః. సప్తర్షిభిః పరివృతః సర్వసత్యోప బృంహితః. ఆరుహ్య బృహతీం నావం విచరిష్యాస్య విక్లవః. అరుహ్య బృహతీం నావం విచర్ష్యస్య విక్లవః. ఏకార్ణవే నిరాలోకే ఋషీణామేవ వర్చసాం. ఏకార్ణవే నిరాలోకే ఋషీణామేవ వచ్చస. రాజా పిమ్మట నీవు సమస్త ఔషధులను బీజములను నావయందుంచి సప్త ఋషులు సమస్త ఇతర జీవులతో పాటు నావను అధిరోహించి ఋషి తేజమే వెలుగును చూపగా అందరినీ కూడి విషాదరహితుడవై ప్రళయ సముద్రమున విహరింపగలవు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఋషితేజము అంటే ఋషుల నుంచి వస్తున్నటువంటి తేజస్సు. అంటే ఋషుల లోకం ఏమి పోవట్లేదు, ఋషుల లోకం ఏమి ప్రళయంలో మునిగిపోవట్లేదు. మూడు లోకాలే మునుగుతున్నాయి, మొత్తం 7 లోకాలలో పైన ఉన్నటువంటి 7 లోకాల్లో 3 లోకాలు మునుగుతున్నాయి. ఇంకా పైన 4 లోకాలు అలా తేలే ఉంటున్నాయి, అంటే మునగట్లేదు. అక్కడి నుంచి వస్తున్నటువంటి తేజస్సు ఏదైతే ఉంటుందో ఆ తేజస్సులో వాళ్ళు వెలుగును చూపిస్తారు. ఆ వెలుగులో నువ్వు మాత్రం విషాదరహితుడవై, అంటే నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు, భయపడకుండా సమస్త ఔషధులని బీజాలని మళ్ళీ మళ్ళీ నావయందుంచి సప్తఋషులని సమస్త ఇతర జీవరాశులని నావలో ఉంచి నువ్వు ప్రళయ సముద్రంలో విహరించు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 36 శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. బీజాలు అంటే ఏంటి ప్రభుజీ? ధాన్యం. ప్రభుజీ ఇక్కడ ప్రళయ సమయమున అందరికి అంటే కొంతమందిని మరి రక్షిస్తున్నారు కదా ప్రభుజీ, అంటే అంతా పోకుండా ఉండడానికి ప్రభుజీ సప్త ఋషులు ఉన్నారు, ఇతర జీవులను కూడా నావ ఎక్కించమంటారు. అందరూ నావలో నావలో ఎక్కించమంటున్నారు జీవులందరినీ. అంటే ప్రళయం పాక్షిక ప్రళయం వచ్చింది కదా ప్రభుజీ, పాక్షిక ప్రళయం అర్థం చేసుకోవాలి. పాక్షిక ప్రళయం ఆల్రెడీ చెప్పాను కదా, ఇది పాక్షిక ప్రళయం అని. ఉన్నత లోకంలో ఏం పోవట్లేదు, ఓన్లీ ముందు 3 లోకాలు పోతున్నాయి. నెక్స్ట్ సూర్యకుమారి మాత. హరే కృష్ణ ప్రభుజీ. గోదూయమానాం తాం నావం సమీరేణ బలీయసాం.
దోదూయమానం తాం నావం సమీరేణ బలీయస ఉపస్థితస్య మే శృంగే నిభగ్నీహి మహాహినాం. ఉపస్థితస్య మే శృంగే నిబధ్నీహి మహాహినాం. పిమ్మట ప్రబలమగు వాయువులచే నావ ఊగిసలాడినప్పుడు దానిని వాసికి అని సర్పముచే నా శృంగమునకు కట్టివేయుము. నేను నీ సమీపముననే ఉండగలను. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఏం చెప్తున్నాను ఇక్కడ, నువ్వు ఏదైతే నువ్వు ఇప్పుడు నావన ఎక్కుతావో ప్రళయ జలం కాబట్టి చాలా ఊగిసలాడుతూ ఉంటుంది, అప్పుడు ఆ ప్రళయ జలంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాసుకి అనేటువంటి సర్పాన్ని ఈ నావకి కట్టి రెండవ సైడ్ వాసుకి సర్పం యొక్క రెండవ తోక భాగాన్ని తీసుకెళ్లి నా యొక్క కొమ్ము కట్టు అనేటువంటి విషయం చెప్తాను. అంటే ఆ చేపకు కొమ్ము కూడా ఉంది, ఓకే, ఆ కొమ్ముకి కట్టమని చెప్తాను. నెక్స్ట్ ప్రభుజీ, ఇక్కడ శృంగము అంటే తోకనా ప్రభుజీ? శృంగము అంటే కొమ్ము, ఏంటి ప్రభుజీ? కొమ్ము కొమ్ములు. కొమ్ము. ఓకే ఓకే ప్రభుజీ. 37 సత్యవతి మాతాజీ. అహం త్వాం ఋషిభిః సార్ధం సహ నావముధన్వతి. అహం త్వాం ఋషిభిః సార్ధం సహ నావముధన్వతి. వికర్షన్ విచరిష్యామి యావద్ధామి నిశా ప్రభో. వికర్షన్ విచరిష్యామి యావత్ బ్రాహ్మీ నిశా ప్రభు. రాజా, నీవు ఋషులు ఉన్నట్టు నౌకను లాగుచు బ్రహ్మదేవుని రాత్రి ముగిలినంత వరకు ప్రళయ జలములలో నీవు నేను విహరింతును. భాష్యము, ఈ ప్రళయము వాస్తవమునకు బ్రహ్మదేవుని రాత్రి సమయమున కాక పకటి సమయమున జరిగి ఉండెను. ఏలైనగా అది చాక్షుష మన్వంతర కాలమయ్యున్నది. బ్రహ్మదేవుడు నిద్రించినప్పుడు అతని రాత్రి సమయము సంభవించును. అతని పగటి సమయమునందే 14 మనువులు ఉందరు. వారిలో చాక్షుష మనువు ఒకళ్ళు. అది పగటి సమయమే అయినప్పటికీ భగవంతుని పరమ సంకల్పం వల్ల కొంత తడ బ్రహ్మదేవుని నిద్ర ఆవహించనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ సందర్భమున వ్యాఖ్యానించిరి. ఆ కొద్ది సమయమే బ్రహ్మదేవుని రాత్రిగా పరిగణింపబడేను. ఈ విషయం శ్రీల రూపగోస్వామిచే లఘు భాగవామృత వృతము అనే గ్రంథమును విప్లవంగా చర్చింపబడినది. దాని సారాంశం ఇట్లుంది. అగస్త్యముని స్వయంభూ మనువును శపించిన కారణమున ఆ మన్వంతరమున ప్రళయం సంభవించను. ఆ ప్రళయమును గూర్చి మత్స్యపురాణమునందు పేర్కొనబడినది. భగవంతుని పరమ సంకల్పంచే చాక్షుష మన్వంతరమున హఠాత్తుగా మరొక ప్రళయం సంభవించను. ఈ విషయము మార్కండేయ ఋషిచే విష్ణు ధర్మోత్తర పురాణమునందు చెప్పబడినది. మన్వంతర చివరన తప్పకుండా ప్రళయము సంభవించవలసిన అవసరం ఏమీ లేదు. కానీ చాక్షుష మన్వంతరము చివరన భగవానుడు తన మాయచే సత్యవ్రతులకు ప్రళయ ప్రభావం చూపగోరేను. శ్రీధర స్వామి కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించను. దీని గురించి లఘు భాగవామృతము ఇట్లు పలికినది. మధ్యే మన్వంతరస్యైవ మునే శాపాన్ మునుంపతి ప్రళయోసౌ బభూవేతి పురాణి క్వచిదీర్యతి అయం అకస్మిత్కో జాతు క్షాక్షుషాస్వంతరే మనో ప్రళయ పద్మనాభస్య లీలాయేతి చ కుత్రచిత్ సర్వమంతంత్ర సర్వమన్వంతరస్థాన్యే ప్రళయో నిశ్చితం భవేత్ విష్ణో ధర్మోత్తరే త్వేత మార్కండేయేణ భాషితం మనోరంతే లయో నాస్తి మనోవి అదర్శి మాయయా విష్ణునేతి బ్రువాణ్ణయిస్తు స్వామి భిర్ణైష మన్యతే. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, యాక్చువల్గా ఇంతకు ముందు మనం చూస్తే బ్రహ్మదేవుడి యొక్క రాత్రి సమయంలో ప్రళయం ఏర్పడింది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. బ్రహ్మదేవుడి యొక్క రాత్రి సమయము అని అంటే పగటి సమయం కంప్లీట్ అయిపోయిన తర్వాత అని అర్థం. మనందరికీ కూడా అప్పుడే డౌట్ రావాలి. మీ అందరూ అప్పుడు డౌట్ వస్తుంది అని నేను అనుకున్నాను, కానీ ఎవరికి డౌట్ రాలేదు. యాక్చువల్గా బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయం కంప్లీట్ అయిపోయిందంటే 14 మన్వంతరాలు కంప్లీట్ అయిపోయినాడు. రాత్రి సమయం వచ్చింది అని అంటే అది పాక్షిక ప్రళయం అయినా కానీ మొదటి మన్వంతరంలో వచ్చే ప్రళయం అయితే కాకపోవచ్చు. ఎందుకంటే 14 రాత్రి సమయం అంటే 14 మన్వంతరాల తర్వాత జరిగేటువంటి ప్రళయం. అయితే మత్స్యావతారము స్వయంభవ మన్వంతరంలో వచ్చింది, చాక్షుష మన్వంతరంలో వచ్చారు. అంటే స్వయంభవ మన్వంతరం వచ్చేసి మొదటి మన్వంతరం. మొదటి మన్వంతర సమయం బ్రహ్మదేవుడికి రాత్రి సమయం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే 14 మన్వంతరాల తర్వాత బ్రహ్మదేవుడికి రాత్రి సమయం అవుతుంది. అర్థమవుతుందండి అందుకే. ఎస్ ప్రభుజీ. ఓకే,
సో మొదటి మన్వంతరము అనంటే స్వాయంభవ మన్వంతరము. బ్రహ్మదేవుడి యొక్క రోజు సమయంలో 14 మంది మనువులు ఉంటారు. మొదటి మనువు స్వాయంభవ మనువు, రోజులోనే 14 మంది మనువులు వస్తారు. స్వాయంభవ మన్వంతరంలో మత్స్య అవతారం వచ్చిందని మత్స్య పురాణంలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అదొక మన్వంతరం, స్వయంభవ మన్వంతరంలో వచ్చినటువంటి మత్స్య అవతారం. అంటే అది బ్రహ్మదేవుడి రాత్రి సమయం కాదు. ఇక చాక్షుష మన్వంతరం అంటే 6వ మన్వంతరం. 6వ మన్వంతర సమయం కూడా బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయంలో వచ్చినటువంటిదే, అది కూడా రాత్రి సమయం కాదు. మరి పురాణాలు ఏం చెప్తున్నాయి, భాగవతంలో స్టార్టింగ్ శ్లోకంలో ఏం చెప్పారు, బ్రహ్మదేవుడు రాత్రి నిద్రిస్తున్నప్పుడు వచ్చినటువంటి ప్రళయంలో మత్స్యావతారంగా భగవంతుడు ఆవిర్భవించారు అని అంటారు. అంటే 14వ మన్వంతరం కంప్లీట్ అయిపోయిన తర్వాత జరగాలి, కానీ మొదటి మన్వంతరంలో 6వ మన్వంతరంలో జరుగుతున్నటువంటి కథ ఇది. ఎలా అర్థం చేసుకోవాలి? సో ఎలా అర్థం చేసుకోవాలి ఇది అని అంటే, దానికి మన ఆచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే, పగటి సమయంలో కూడా ఒక్కొక్కసారి మనం నిద్రపోతుంటాం కదండి. ఎంతమంది పగటి సమయం నిద్ర రాకుండా ఉంటారు? తినగానే వచ్చేస్తుంది మనకి నిద్ర, పొద్దున్నే కూడా వస్తుంది మనకి నిద్ర. అట్లే బ్రహ్మదేవుడు కూడా కొంచెంసేపు కునికిపాట్లో పడ్డారు, నిద్రపోయారు. ఆ కొంచెం సమయాన్ని బ్రహ్మదేవుడు పడుకునేటువంటి సమయం, నిద్రించేటటువంటి సమయం రాత్రి సమయంగా పరిగణించడం అనేటువంటిది జరిగింది. ఆ కొద్ది సమయం అంటే బ్రహ్మదేవుడు ఏదో కొద్ది కాలానికి కొంచెం కునికిపాటు పడ్డాగానే ఒక ప్రళయం వచ్చేస్తుంది. సో అందుకని బ్రహ్మదేవుడు పగలంతా నిద్రపోకూడదు, అంటే 14 మన్వంతరాల పాటు నిద్రపోకూడదు బ్రహ్మదేవుడు. ఒకవేళ నిద్రపోయారంటే మత్స్యావతారం వచ్చేస్తుంది. బ్రహ్మదేవుడు కొంచెం కునికిపాటు వచ్చినా కానీ మత్స్యావతారం వచ్చేస్తుంది. అలా స్వయంభవ మన్వంతరంలో ఒకసారి వచ్చారు, తర్వాత చాక్షుష మన్వంతరంలో ఇంకోసారి రావడం అనేటువంటిది జరిగింది. అయితే దీనికి కూడా భగవంతుడి యొక్క లీలే ఇది కూడా. బ్రహ్మదేవుడికి నిద్ర పట్టేలా చేయడం, ఆయన మత్స్యావతారంగా రావడం ఎందుకు అని అంటే, యాక్చువల్గా ఈ ప్రళయాన్ని రుచి చూపించాలి అని అనుకున్నారు బ్రహ్మదేవుడికి, సారీ సత్యవ్రత మహారాజుకి భగవంతుడు. అసలు మన్వంతర సమయంలో, మన్వంతరంలో వచ్చేటువంటి ప్రళయం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని సత్యవ్రత మహారాజుకి తెలియచేయాలి అనేటువంటిది ఈ లీల యొక్క ముఖ్య అంశం. అందుకని బ్రహ్మదేవుడు కొంచెంసేపు నిద్రపోయారు, ఆ కొంచెం సేపట్లో సత్యవ్రత భగవంతుడు మత్స్యావతారంగా వచ్చి ఈ లీలలు చేయడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 38వ శ్లోకం. స్వయంభూ మనవు టైంలో వచ్చినప్పుడు మార్కండేయ మహాముని కోసం ప్రభుజీ జరిగింది అంతే కదా? కాదు, ఎక్కడ చెప్పారు అంటే నాకు ఇక్కడ అర్థం కాదు ప్రభు. మన్వంతర చివన ఇక మార్కండేయ ఋషిచే విష్ణు ధర్మోత్తర పురాణం చెప్పబడింది అంటే మార్కండేయ ఋషి చెప్పారు, మార్కండేయ ఋషి చెప్పారు. చెప్పారు, ఓకే, ఆ పురాణంలో అలా చెప్పారు. అది 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 మొదటి మన్వంతరంలో జరిగింది అనేటువంటి విషయాన్ని. అంటే మార్కండేయుడు కూడా ఒకసారి అది నాకు గుర్తు రావట్లేదు ప్రభుజీ, ఆయన అది వేరు కనెక్షన్ చేయదు, అది వేరు పట్టపత్ర సాయిగా ఉంటాడు చూడండి ప్రభుజీ, అది వేరు, ఇది వేరు, అది వేరు, ఇది వేరు, రెండు కలిపేస్తున్నారు మీరు స్టోరీలు. ఓకే నెక్స్ట్. అదే ప్రభుజీ అంటే వటపత్ర సాయిగా అది ఆయన ఆకు మీద తేలియాడేది ఒకసారి మన్వంతరంలో. అది అప్పుడు మత్స్యావతారం ఎక్కడ వచ్చింది మాతాజీ? అప్పుడు మత్స్యావతారం రాలేదు, అప్పుడు కూడా ఒకసారి అది కూడా వేరే మన్వంతరం, అది కూడా వేరే మన్వంతర ఎండింగ్ లో వచ్చినటువంటి ఒక ప్రళయం. యాక్చువల్గా మార్కండేయుడికి అదంతా కూడా ధ్యానంలోనే కనిపిస్తుంది అదంతా. అది అట్లా అంట కాదు ప్రభు. ఇప్పుడు మార్కండేయుడి వచ్చేది వాళ్ళు అడుగుతారు ప్రభు, వాళ్ళు మాయా నీ మాయ కూడా నేను చూడాలా అన్నప్పుడు అప్పుడు మార్కండేయుడు మార్కండేయుడు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే భగవంతుడు ఈ ప్రళయాన్ని చూపిస్తారు, ఈ ప్రళయంలో ఇదంతా చూపిస్తారు. మళ్ళీ కళ్ళు తెరిసేసరికి ఆయన చెట్టు కిందనే ఉంటారు మామూలుగా, దాన్ని వాళ్ళు కుటీరం ముందరే ఉంటారు వాళ్ళు. అది వాళ్ళు రియలైజేషన్, ఓకే, ఆయన మాయ చూడాలా అనే దానికి నీ మాయ కూడా చూడాలా నేను దానికి అప్పుడు చూపిస్తారు కదమ్మ ప్రబోధం. అవునవును, ఓకే. 38వ శ్లోకం ప్రభావతినేది, అది మార్కండేయ కోరుకుంటాడు అది. ప్రభావతి మాతాజీ హరే కృష్ణ ప్రభు. మదీయం మహిమానం చ పరం బ్రహ్మేతి శబ్దితం, మదీయం మహిమానం చ పరం బ్రహ్మేతి శబ్దితం, వేత్సస్యను గ్రహీ
వేత్సస్యను గృహీతం మే సంప్రశ్నేర్వివృతం హృది. వేత్సస్యం ను గృహీతం మే సంప్రశ్నేర్ ప్రశ్నేర్వివృతం హృది. నీవు నాచే సంపూర్ణంగా ఉపదేశించిన వాడివై నా అనుగ్రహము బడయగలవు. నీ ప్రశ్నచే పరబ్రహ్మ స్తబ్ధితమగు నా మహిమను నీ హృదయం నందు ప్రకటితమగును. ఈ విధంగా నీవు నన్ను నన్ను గురించే సమస్తము నెరగగలవు. భాష్యము సర్వస్య చాహం హృది సన్ని విష్టో విష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అని భగవద్గీతలో 15వ అధ్యాయం 15వ శ్లోకం ముందు తెలుపబడినది. దేవదేవుడు ఎల్లరి హృదయాల్లో పరమాత్మ రూపము నిలిచి ఉన్నాడు. అతని నుండియే స్మృతి జ్ఞానము మరుపు కలుగుతున్నది. మనుజుడు ఎంత శరణాగతుడును అంతగా భగవానుడు తనను వెల్లడి కావించుకును. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్ తథైవ భజామ్యహం అనగా మనుజుని శరణాగతిని బట్టి భగవంతుడు తనను వెల్లడి చేసుకును. సంపూర్ణ శరణాగతుడైన వానికి వెల్లడైనను పాక్షిక శరణాగతి వెల్లడి అయినదానిగా భిన్నంగా నుండును. ప్రతి ఒక్కడూ సహజంగాని ప్రత్యక్షంగాని పరోక్షంగా గాని భగవానునికి శరణాగతుడై ఉండును. బద్ధజీవుడు సంసారమునందు ప్రకృతి నియమముల్లో లోబడును. కానీ శ్రీకృష్ణ భగవానికి సంపూర్ణ శరణాగతుడైనప్పుడు ప్రకృతి అతనిపై పనిచేయదు. అట్టి శరణాగతి జీవుడు దేవాది దేవుని ప్రత్యక్షంగా అనుగ్రహించబడును. మామేవమే ప్రపద్యంతే మామే మాయామేతం తరంతియే. కృష్ణునికి సంపూర్ణ శరణాగృత అయిన వాడు ప్రకృతి గుణములకు భయపడవలసిన అవసరమే లేదు. ఏలే అనగా సమస్త భగవాన్ మహిమ విస్తారమే అయినందువలన సర్వం కల్విద బ్రహ్మ అట్టి మహిమను క్రమంగా వెల్లడి అయి అనుభూతమగును. శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రుడు. పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్. మనుజుడు ఎంతగా పవిత్రుడు గుణో అతడు అంతగా శ్రీకృష్ణ గురించి తెలుసుకోగలుగుతున్నారు. తెలుసుకొన గోరును. అప్పుడు దేవాది దేవుడు అంతగా తనను వెల్లడి కావించుకొను. బ్రహ్మ పరమాత్ముడు భగవాన్ గురించి సంపూర్ణ జ్ఞానము విశుద్ధ భక్తులకే వెల్లడి అగు. నీ విషయం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 10వ అధ్యాయం 11వ శ్లోకం మంది ఇట్లు పలికి తేషామే వానుకంపార్థం మహం అజ్ఞానజం తమః నాశయామాత్మ భావస్తో జ్ఞాన దీపేన భాస్వత. నేను వారి ఎడల ప్రత్యక్ష కరుణ చూపుట కొరకు వారి హృదయమునందు వసించుచు తేజోమయమగు జ్ఞాన దీపముచే అజ్ఞాన జనితమగు అంధకారము నశింపజేయుదును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఆ నావం తీసుకొని ఆ నావ మీద అందరినీ ఎక్కించుకొని నువ్వు భయపడాల్సిన అవడం లేదు. ప్రళయ జలంలో నువ్వు విహరించే విధంగా నువ్వు భయపడకు అనేటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత నీకు హృదయంలో ఇచ్చే జ్ఞానం వస్తుంది. నాకు సంబంధించినటువంటి జ్ఞానం సమస్తాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు, హృదయం నుంచే తెలుసుకోగలుగుతావు. నువ్వు నాతోటి ఉపదేశితుడు అవుతావు. అంటే నువ్వు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని భగవంతుడు, అంటే ఇప్పుడు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు పరమాత్మ రూపంలో మన అందరిలోనూ ఉన్నారు. ఆయనే మనకి చైత్ర గురువు. ఓకే, చైత్ర గురువు ఏం చేస్తారు అంటే, గురువు మనకి ఎలా అయితే ఉపదేశాలు ఇస్తారో భగవంతుడు కూడా అలానే ఉపదేశాలు ఇస్తారు. ఆ ఉపదేశాలు పరమాత్మ రూపంలో ఉండి ఇస్తారు మనకి. సో ఈ విధంగా నేను నీకు ఉపదేశాలని ఇస్తాను అనేటువంటి విషయాలు చెప్తున్నారు. అయితే అందరికీ ఇస్తారా? అందరికీ ఇవ్వరు. ఎవరు శరణాగతులు అవుతారో వాళ్ళకే ఇస్తారు. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏమిటి అని అంటే, మనం భగవంతుణ్ణి రివీల్ చేసుకోవాలి అంటే, భగవంతుడిని మనం అనుభూతం చేసుకోవాలి అని అంటే మనం శరణాగతులం అవ్వాలి. కొంతమందికి కొంత రకంగా రివీల్ అవుతారు, కొంతగా రివీల్ అవుతారు, కొంతమందికి ఎక్కువగా రివీల్ అవుతారు, కొంతమందికి సర్వస్వం తెలుసుకోగలుగుతారు, కొంతమంది భగవంతుడికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. వ్యాసదేవుడికి మొత్తం తెలిసిపోయింది, అందుకనే భాగవతం మొత్తం రాసేశారు. సో వ్యాసదేవుడికి ఎవరు చెప్పారు ఇదంతా? భాగవతంలో ఇలా రాయాలి,
ఇన్ని కథలు ఉన్నాయి, ఇన్ని అవతారాలు ఉన్నాయి, ఈ అవతారాల గురించి రాయి, ఇన్ని లీలలు ఉన్నాయి, ఈ లీలల గురించి రాయి అని ఎవరు చెప్పారు ఆయనకి? ఎలా తెలిసింది భగవంతుడికి సంబంధించినటువంటి ఈ జ్ఞానం మొత్తం ఆయనకి? ఎందుకంటే ఆయన ధ్యానంలో కళ్ళు మూసుకుని భగవంతుడిని ప్రార్థించాడు. ప్రార్థించి, భగవంతుడా ఇప్పుడు నేను భాగవతాన్ని రాయబోతున్నాను, భాగవతంలో నేనేం రాయాలో చెప్పు అని అంటే, శ్రీకృష్ణుడు ఆయనకి హృదయంలో నుంచి ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు, నువ్వు పలానా పలానా రాయాలి అని. అప్పుడు ఆయన రాసేశారు. అంటే మన యొక్క శరణాగతి ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో మనం భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాం. మన శరణాగతి 1% ఉంటే భగవంతుడు మనకు 1% అర్థమవుతాడు. మన శరణాగతి 100% ఉంటే మనకి భగవంతుడు కూడా 100% అర్థమవుతాడు. శరణాగతి స్థాయిని బట్టి మన యొక్క భగవంతుడిని అర్థం చేసుకునేది ఉంటుంది, భగవంతుడికి సంబంధించిన లీలల్ని అర్థం చేసుకునేది ఉంటుంది. అందుకనే ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు కనుక చదివితే భాగవతం అర్థం కాదు. అదే కొంచెం కొంచెం పెరిగారనుకోండి, భక్తిలో పురోగమించిన తర్వాత భాగవతం చదివితే భాగవతం కొంచెం అర్థమవుతుంది. ఇంకా భక్తుల సాంగత్యంలో ఉండి భక్తియుత సేవను ఎక్కువగా చేసినటువంటి వ్యక్తికి ఇంకా ఎక్కువ అర్థమవుతుంది భాగవతం. ఇంకా 10 సార్లు భాగవతం చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. 2 సార్లు విన్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, 3వ సారి వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే మనలో ఉన్నటువంటి కమిట్మెంట్, మనలో ఉన్నటువంటి శరణాగతి ఏదైతే ఉందో ఆ లెవెల్ కొంచెం పెరిగింది కాబట్టి మనకు అర్థమయ్యేది కూడా మారుతుంది. అంతే తప్ప అది తప్ప వేరే ఏ మార్గం లేదు. నాకు నాలెడ్జ్ పెరిగిపోయింది అనుకుంటే కాదు, నాలెడ్జ్ అదే, అప్పుడు మేధస్సు ఇప్పుడు మేధస్సు అదే, ఏం తేడా లేదు. కాకపోతే ఇంకా వయసు అయిపోయింది అప్పటికి ఇప్పటికి, ఇంకో కొంచెం మేధస్సు తగ్గాలి. కానీ రియలైజేషన్స్ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? మన శరణాగతి పెరుగుతుంది కాబట్టి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. మనం శరణాగతులం అవ్వాలన్నా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి, మనం అందరం కూడా. అందుకనే ఇక్కడ అంటున్నారు, నా అనుగ్రహమును పొందినటువంటి వాడివై నువ్వు, నీ హృదయం నుంచే నువ్వు నా గురించి సమస్తం తెలుసుకోగలుగుతావు, నా ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు అనేటువంటి విషయం తెలియజేసి. అందుకనే మనకి ఈ విషయాన్ని, సర్వస్య చాహం హృది సన్నివిష్ణు మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, నీ హృదయంలో ఉండి భగవంతుడే నీలో మరుపుని, నీలో జ్ఞాపక శక్తిని భగవంతుడే ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకి అక్కడ తెలియజేశారు. తర్వాత సో ఏ లెవెల్లో మనకి శ్రీకృష్ణ భగవానుడు అర్థమవుతారు అనేటువంటిది భక్తిలో స్థాయిని బట్టి. అంటే భగవంతుడిని మనము నిరాకార బ్రహ్మముగా, పరమాత్మగా, స్వయం శ్రీకృష్ణ భగవానుడుగా అవగతం చేసుకోవచ్చు. ఈ మూడిట్లో మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిని బట్టి మనకు అర్థమవుతుంది భగవంతుడు. మన శరణాగతి పెరిగిన కొద్దికి భగవంతుడి యొక్క సాకార రూపాన్ని అర్థం చేసుకునే స్థాయి వరకు మనం వెళ్ళగలుగుతాం. సాకార రూపాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు శుద్ధ భక్తులు కాదు అని అర్థం. ఎందుకంటే అది టాప్ మోస్ట్ డివోటీకి మాత్రమే అర్థమవుతుంది భగవంతుడి యొక్క సాకార రూపం గురించి. ఓకే, లేదు అని అంటే మన స్థాయి నిరాకార బ్రహ్మం వరకు లేదంటే పరమాత్మ వరకు ఉండిపోతుంది. ఓకే, నెక్స్ట్ 39వ శ్లోకం, కృష్ణ కుమారి మాతాజీ. ఇత్తమాదిశ్య రాజానాం హరిరంతరధీయత. ఇత్తమాదిశ్య రాజానాం హరిరక్త హరిర హరిరంతరధీయత. సో అన్వవైక్షత తం కాలం యం ఋషికేశ ఆదిశత్. సో అన్వవైక్షతం కాలం యః యః ఋషికేశ ఆదిశత్. ఈ విధంగా రాజుకు ఆదేశించిన పిమ్మట భగవానుడు వెంటనే అంతర్ధానుడయ్యెను. పిమ్మట సత్యవతుడు ఆ దేవదేవుడు తెలిపిన కాలము కొంతవరకు కాలం కొరకు ప్రతీక్షింపసాగను. హరి కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో భగవంతుడు ఆ రాజుకి ఆదేశం ఇచ్చేశారు, 7 రోజుల్లో ప్రళయం రాబోతుంది, 7 రోజుల తర్వాత నువ్వు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ముందే తెలియచేశారు. అయితే ఇప్పుడు సత్యవతుడు ఏం చేస్తున్నారు? ప్రళయం వచ్చేంత వరకు ఎదురు చూస్తున్నారు, భగవంతుడు చెప్పిన సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు అన్నమాట. నెక్స్ట్ 40వ శ్లోకం, అనుపమ మాతాజీ. హరే కృష్ణ. ఆస్తీర్య దర్భాన్ ప్రాక్యూలాన్ రాజర్షి ప్రాగుదం ముఖాన్. ఆస్తీర్య దర్భాన్ ప్రాకూలాన్ రాజర్షి ప్రాగుదస్ ముఖః. నిషసాద హరే పాదౌ చింతయన్ మత్స్య రూపిణః. నిషసాద హరే పాదౌ చింతయన్ మత్స్య రూపిణః. దర్భాసనమును తూర్పు దిక్కుగా పరిచి ఆ రాజర్షి దానిపై ఈశాన్య ముఖముగా
ఆసీనుడై మత్స్య రూపధారియగు హరిని ధ్యానింపడగెను. మత్స్యరూపి అయినటువంటి భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ సమయం ఆసనం అయ్యేంత వరకు కూడా ఎలా కూర్చున్నారు? దర్భాసనం మీద కూర్చున్నారు. ధ్యానం చేసేవాళ్ళు ఎక్కడ కూర్చోవాలండి? దర్భాసనం మీద కూర్చోవాలి. ఓకే, సో ఈశాన్యముఖంగా అంటే భగవంతుణ్ణి ఈశాన్యముఖంగా ఆరాధించాలి. సో ఇక్కడ అది చేశారు. నెక్స్ట్ 41వ శ్లోకం శోభరణి మత తత సముద్ర ఉద్వేలః సర్వతః ప్లావయన్ మహీం. తత్ర సముద్ర ఉద్వేలా సర్వత ప్లావయన్ మహీం. వర్ధమానో మహామేఘైర్వర్షద్భిః సమదృశ్యత. వర్ధమానో మహామేఘై వర్షద్భిః సమదృశ్యత. పిమ్మట మహామేఘములు ఎడతెగక వర్షమును కురిపించగా సముద్రము ఉప్పొంగి భూతలమును సమస్త లోకమును ముంచివేశాను. హరే కృష్ణ ప్రభుజీ ఓకే, సో ఆ తర్వాత ప్రళయం వచ్చేసింది. ఆ సమయం వచ్చింది, భగవంతుడు చెప్పినటువంటి సమయం వచ్చేసింది. మహామేఘములు ఎడతెగక వర్షమును కురిపించగా సముద్రము ఉప్పొంగి భూతలము సమస్త లోకములు ముంచివేశాను. వర్షం అట్లా పడిపోయింది. నెక్స్ట్ 42వ శ్లోకం సుజాత మాత. ధ్యాయన్ భగవదాదేశం దదృశే నావమాగతాం. కేశ సుజాత మాత ధ్యాయన్ భగవతాదేశం దదృశే నావమాగతాం. తామారురోహా విప్రేంద్రైర్ ఆధాయ ఔషధి వీరుదః. తామారురోహ విప్రేంద్రౌ రాధాయ ఔషధి విరోధః. భగవదాదేశమును స్మరించుచున్న సత్యవ్రతుడు తన చెంతకు ఒక నౌక వచ్చుటను గాంచి ఉండెను. గాంచిన వాడై ఔషధీలతలను తీసుకుని ఋషులతో పాటుగా దానిని అధిరోహించెను. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. భగవంతుడు ఇంతకు ముందు అయితే ఏదైతే ఆదేశం ఇచ్చారో ఆ ఆదేశం ప్రకారమే ఈ ప్రళయ జలం అంతా కూడా ప్రళయంగా ముంచేస్తున్న సమయంలో అక్కడికి ఒక నౌక వచ్చేసింది. ఆ నౌకలోకి భగవంతుడు ఏం చెప్పారో అది చేశారు. ఋషులను ఎక్కించారు, ఔషధి లతలను ఎక్కించారు, తర్వాత ధాన్యాన్ని కూడా ఎక్కించారు. ఆ తర్వాత అధిరోహించడం అనేటువంటిది జరిగింది. ఆయన కూడా దాన్ని అధిరోహించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 43వ శ్లోకం మళ్ళీ శ్రీమతజి. తమూచుర్మునయ ప్రీత రాజన్ ధ్యాయస్య కేశవం. తమూచుర్మునయ ప్రీత రాజన్ ధ్యాయస్వ కేశవం. తమూచుర్మునయ ప్రీత రాజన్ ధ్యాయస్వ కేశవం. తమూచుర్మనయ ప్రీత రాజన్ ధ్యాయస్వ కేశవం. సమైన సంకటాదస్మాన్ అవితాశం విదాస్యతి. సవైన సంకటాదస్మాదా వితాసం విదాస్యతి. ఋషులు రాజు పట్ల ప్రసన్నులై ఇట్లు పలికిరి. రాజా, దేవదేవుడవు కేశవును ధ్యానింపుము. అతడే మనలను ఈ సంకటము నుండి రక్షించి శుభమును కలగజేయగలరు. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? మనము ప్రమాదంలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటండి? భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఋషులందరూ కూడా గొప్ప భక్తులు కాబట్టి రాజుకి వాళ్ళు కూడా సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించు, కేశవుణ్ణి ధ్యానించు, అప్పుడు ఈ సంకటం నుంచి మనం రక్షింపబడతాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. సోను తతో రాజ్ఞ ప్రాధురాసీన్ మహార్ణవే. సో అనుధ్యాత తస్తతో రాజ్ఞా ప్రాదురాస్మిన్ మహర్ణవే. ఏక శృంగధరో మత్స్యో హైమే నియుత యోజనః. ఏక శృంగోధర మత్స్యో హైయో నియత యోజనః. అప్పుడు ఆ రాజు దేవదేవుని స్మరింపగా ఒకే శృంగము కలదియు 80 లక్షల మైళ్ళ పొడవు గలదియునగు సువర్ణమయమైన మహామీనము ప్రళయ సముద్రమున ఆవిర్భవించారు. హరే కృష్ణ. ఓకే, సో భగవంతుని స్మరించగానే యాక్చువల్గా మహాసముద్రం కదా, సో ప్రళయ సమయంలో
మొత్తం కూడా నావ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకనే వీళ్ళందరికీ కూడా రక్షణ కోసం భగవంతుని ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే భగవంతుని ప్రార్థించారో భగవంతుడు మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అయిపోయారు, శృంగంతో ఒక ప్రత్యక్షమయ్యారు. అంటే ఆయన మత్స్యావతారంలో వచ్చారు, ఆ మత్స్యావతారంలో మత్స్యానికి పైన ఒక కొమ్ము కూడా ఉంది. సో 80 లక్షల మైళ్ళ పొడవు కలిగినటువంటి సువర్ణమయమైనటువంటి మహామీనము ప్రళయ సముద్రంలో ఆవిర్భవించింది. 80 లక్షల మైళ్ళ పొడవు ఉందంట ఆ యొక్క మీనము. నెక్స్ట్ 45వ శ్లోకం రమేష్ ప్రభుజీ చదువుతున్నా. జయలక్ష్మి మాతాజీ నిబధ్య నావం తృంగే యథోక్తో హరిణా పురా. నిబధ్య నావం తృంగే యథోక్తో హరిణా పురా. పరత్రేణాహినా తుష్టా వా మధుసూదనం. పరత్రేణాహినా తుష్టా వా మధుసూదనం. భగవానుడు పూర్వ మొసగిన ఆదేశమును అనుసరించి రాజు వాసుకి అను సర్పమును త్రాడుగా ఉపయోగించి నౌకను మత్స్య శృంగమునకు కట్టివేశెను. ఆ విధముగా సంతుష్టుడై అతడు ఆ దేవదేవుని స్తుతింపసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడు ఏ విధంగా అయితే ఇంతకు ముందు ఆదేశించారో ఆ విధంగానే ఆయన వాసుకి యొక్క తల వైపు భాగాన్ని తాడుగా చేశారు. అంటే వాసుకి మొత్తాన్ని తాడుగా చేసి ఒక వైపు నౌకకి ఇంకొక వైపు ఆ మత్స్యం యొక్క శృంగానికి కట్టివేసేసారు. ఆ తర్వాత భగవంతుడిని స్తుతించడం మొదలుపెట్టారు. ఇంకా అయిపోయింది, ఈయన పని అయిపోయింది, ఇంకా భగవంతుడిని స్తుతించడం మొదలు. అనుపమ మదజీ శ్రీ రాజోవాచ. శ్రీ రాజోవాచ. అనాధ్య విద్యోపహతాత్మ సంవిధా. అనాధ్య విద్యోపహతాత్మ సంవిధా. తన్మూల సంసార పరిశ్రమాతురా. సన్మూల సంసార పరిశ్రమాతురః. యదృచ్ఛయోపశ్రుతాయ శ్రుతాయామాప్నుయుర్. యదృచ్ఛయోపశ్రుతాయామాప్నుయుర్. విముక్తిధోనా పరమో గురుర్భవాన్. విముక్తిధోనా పరమో గురుర్భవాన్. రాజు పలికెను, అనంతకాలముగా ఆత్మ జ్ఞానమును లోపించున్న వారు అట్టి అవిద్య వలన క్లేశపూర్ణమగు బద్ధ భౌతిక జీవితమున నెలకొనిన వారు అగు జనులు ఎవ్వని అనుగ్రహముచే భగవద్భక్తుని సాంగత్యమును బడగుదురో అట్టి దేవదేవును నేను పరమ గురువుగా స్వీకరించుచున్నాను. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడే వాస్తవమునకు పరమ గురువు. బద్ధజీవుని క్లేశములను గూర్చిన సమస్త వివరములను ఎరుగును. కనుకనే అతడు ఒక్కొక్కప్పుడు స్వయముగా, మరొక్కప్పుడు అవతారము ద్వారా, ఇంకొకప్పుడు యోగ్యుడగు జీవుని తన ప్రతినిధిగా పంపుట ద్వారా ఈ భౌతిక జగత్తులో అరుదెంచును. అయినను ఈ పరిస్థితులన్నింటి అందును అతడే ఆది గురువు. ఈ భౌతిక జగత్తునందు క్లేశములను అనుభవించు బద్ధజీవులకు అతడే జ్ఞానోపదేశము కావించును. బద్ధజీవులకు పలు రీతుల తోడ్పడుటలో సదా నిమగ్నుడై ఉన్నందున అతడు ఇచట పరమ గురుర్భవాన్ అని సంబోధింపబడినాడు. కృష్ణ భక్తిని ప్రచారం చేయు కృష్ణ ప్రతినిధి కూడా సక్రమ ఆజ్ఞాపాలనకు భగవంతుని చేతనే మార్గదర్శనం చేయబడును. అట్టి ప్రతినిధి సామాన్య మానవునిగా కనబడవచ్చును, కాని పరమ గురువుకు శ్రీకృష్ణుని పక్షమున పనిచేసేది కారణమున అతనిని సామాన్యుడని నిర్లక్ష్యపరకురారు. కనుకనే ఆచార్యో మాం విజనీయాత్ అని చెప్పబడినది. భగవంతుణ్ణి పక్షమున పనిచేసేది ఆచార్యుని భగవానునితో సమానముగా భావింపవలను. సాక్షాదరిత్వేన సమస్త శాస్త్రై రుక్తస్తథాభావ్యతయేవ సద్భిం కింతు ప్రభోర్యః ప్రియేవ తస్యం వందే గురోః శ్రీచరణారవిందం. భగవంతుని పక్షమున పనిచేసేది గురుదేవుని ఆ దేవదేవునితో సమానంగా అర్చింపవలనని శ్రీల విష్ణవ చక్రవర్తి ఠాకూర్లు ఉపదేశించిరి. ఎలా అనగా ఈ భౌతిక జగత్తులోని బద్ధజీవుల లాభము కొరకు భగవత్ సందేశమును ప్రచారం చేయుటలో ఆయన దేవదేవుని యొక్క ఆంతరిక సేవకుడై ఉన్నారు. హరికృష్ణ.
సత్యవత మహారాజు భగవంతుడికి చేస్తున్నారు ప్రార్థన. ప్రార్థన చేస్తూ మేమందరం కూడా అంతకాలంగా ఆత్మజ్ఞానాన్ని కోల్పోయి ఉన్నాం. ఆత్మజ్ఞానం లేకపోవడం వలనే భౌతిక విషయంలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాం. ఎప్పటి నుంచి మనకు ఆత్మజ్ఞానం లేదు? పుట్టినప్పటి నుంచి లేదా? కాదు, అనేక జన్మల నుంచి మనకు ఆత్మజ్ఞానం లేదు. అదే విషయాన్ని సత్యవత మహారాజు ఒప్పేసుకుంటున్నారు. అనంతకాలంగా మేము ఆత్మజ్ఞానాన్ని లోపించి ఉన్నాము. ఆత్మజ్ఞానం లోపించడాన్నే అవిద్య అంటారు, అంటే అజ్ఞానము అని. ఓకే, సో అవిద్య వలనే మేము ఈ బద్ధ భౌతిక జీవితంలో ఉన్నటువంటి క్లేశాలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఎవరైనా భౌతిక జీవితంలో ఉండి నేను కష్టాలను పడట్లేదు అని అంటే వాళ్ళు భ్రమలో ఉన్నట్టు. యాక్చువల్గా భౌతిక జీవితంలో ఎంత సుఖంగా ఉన్నాడు అనుకునేటువంటి వ్యక్తికైనా సరే కష్టాలు ఉంటాయి. సమస్త ఐశ్వర్యాలని కలిగినటువంటి కోటీశ్వరుడు, మిలియనీరు, బిలియనీర్ని తీసుకున్నా కానీ వాళ్ళకు కూడా ఏవో కష్టాలు ఉంటాయి. భౌతిక జీవితమే అలాంటిది, దుఃఖాలయం అని కృష్ణుడే చెప్పేశారు. కాబట్టి అలాంటి దుఃఖాలయంలో ఉన్నాం కాబట్టి మనందరికీ కూడా దుఃఖాలు కంపల్సరీగా ఉంటాయి. అయితే ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నటువంటి మాలాంటి వాళ్ళకి ఈ కష్టాల నుంచి బయటపడేయగలిగినటువంటి వాడు ఎవరు అంటే దేవాదిదేవుడు అయినటువంటి నువ్వు. అలా నీ యొక్క కరుణతోటి భక్తుల యొక్క సాంగత్యంలోకి రాకపోతే మేము ఎప్పటికీ నీ గురించి మేము తెలుసుకోలేము. అలా నీ కరుణతోటి భక్తుల సాంగత్యం వల్ల నిన్ను తెలుసుకోగలిగినటువంటి మేము, నేను నిన్ను పరమ గురువుగా స్వీకరిస్తున్నాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే గురువులకే గురువు. మనకి భగవద్గీతలో 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి అర్జునుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఒక మాట అంటారు, గురుర్ గరీయా అన్నాడు. గురువులకే గురువు నువ్వు అనేటువంటి విషయాన్ని. సో 11వ అధ్యాయం విశ్వరూపం చూపించిన తర్వాత సో అర్జునుడు కీర్తిస్తుంటారు చూసారా, అందులో గురుర్ గరీయాన్ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అంటే శ్రీకృష్ణ భగవానుడు పరమ గురువు, గురువులందరికీ కూడా గురువు, ఆది గురువు, విశ్వగురువు అంటే ఆయన. సో అలాంటి గురువుని మనము ఎలా పూజిస్తాము? యాక్చువల్గా గురువు అంటే భగవంతుడే ఇంకా, ఎందుకంటే కృష్ణుడికి గురువుకి తేడా ఏం లేదు. అందుకనే కృష్ణుడే మనం గురువుగా పూజిస్తాము. అలానే మన గురువును కూడా మనం కృష్ణుడి యొక్క ప్రతినిధిగా పూజిస్తాం. కృష్ణుడి యొక్క ప్రతినిధికి కృష్ణుడికి ఏం తేడా లేదు అనేటువంటి భావనలో మనం పూజిస్తాం. మన గురువుని మనం పూజించేటప్పుడు గురువు మీద ప్రేమ అనేటువంటిది మనము ఎంత ఎక్కువగా పెంచుకుంటే అంత ఎక్కువగా కృష్ణుడి మీద మనకి ప్రేమ వస్తుంది. మనందరికీ అనుకోవచ్చు కృష్ణుడు పొందడము అంటే కృష్ణుడి మీద ప్రేమను పెంచుకోవాలి అని. కృష్ణుడు ఏమని చెప్తారు అని అంటే, నా భక్తుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి నన్ను ప్రేమించలేడు అని చెప్తారు. ఒక గురువుని ప్రేమించకుండా మనము కృష్ణుడి మీద ప్రేమ పెరిగింది అని మనం చెప్పలేము, అది సాధ్యం కాదు. గురువు మాధ్యమం ద్వారానే కృష్ణుడు పొందగలం. గురువు మీద ప్రేమ పెంచుకుంటే తప్ప మనకి కృష్ణుడి మీద ప్రేమ కలగదు. కృష్ణుడు ముందు మనల్ని నచ్చరు. అందుకనే మనము కృష్ణుడికి సేవకులం అవ్వాలి అనుకున్న దానికంటే కృష్ణుడి యొక్క సేవకుడికి సేవకులం అవ్వాలి అని అనుకోవాలి. మనల్ని ఎప్పుడు కృష్ణుడు నచ్చుతారు, ఎప్పుడు మనల్ని కృష్ణుడు ప్రేమిస్తారు, ఎప్పుడు మన యొక్క భక్తికి ఆయన ప్రసన్నులవుతారు అనంటే, మనం డైరెక్ట్గా ఆయనకి సేవకులం అవుదాము అనుకున్న దానికంటే ఆయన సేవకుడికి సేవకుడు అయినప్పుడు, లేదు అనంటే ఆయన సేవకుడి సేవకుడికి సేవకుడు అయినప్పుడు ఇంకా బాగా నచ్చుతారు. సేవకుడి సేవకుడికి సేవకుడికి మనం ఇంకా సేవకులం అయ్యామనుకోండి, అప్పుడు ఇంకా బాగా నచ్చుతారు కృష్ణుడు. అందుకనే మన భక్తి అనేటువంటిది పరంపరానుగతంగా కృష్ణుడి దగ్గరికి చేరాలి. అంతే తప్ప డైరెక్ట్గా నేను కృష్ణుడిని ప్రేమిస్తాను అని అంటే అది సాధ్యం కాదు. అందుకనే మన ఫిలాసఫీ అది, దాస దాసాను దాసులుగా ఉండాలి మనం, అంతే తప్ప దాసులుగా కాదు. డైరెక్ట్ కృష్ణుడికి దాసులుగా కాదు, కృష్ణుడికి దాసులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క దాసులకి దాసులుగా మనం ఉండాలి. అది మన యొక్క ఫిలాసఫీ. అలా ఉన్నప్పుడే మనము భక్తిలో పురోగమించగలుగుతాం, అలా ఉన్నప్పుడే కృష్ణుడిని ప్రేమించగలుగుతాం, అలా ఉన్నప్పుడే కృష్ణుడు మనల్ని నచ్చుతారు. అప్పుడే మనకి ముక్తి మార్గం చాలా ఈజీ అవుతుంది. అలా కాకుండా నేను నిర్జన భజన చేసేస్తాను, నిర్జన భజన కూడా ఒక మార్గం ఉంది, నిర్జన భజన చేసేస్తాను, నాకు ఎవ్వరూ అవసరం లేదు, నాకు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడికి నేనున్నాను అనుకునేటువంటి వాళ్ళకి కొన్ని వందల జన్మలు పడుతుంది కృష్ణుడి దగ్గరికి చేరుకోవడానికి. ఓకే, కృష్ణుడు నాకున్నాడు, నేను కృష్ణుడికి ఉన్నాను అని రెండు తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చొని చేసే భజన కృష్ణుడు ప్రశంసించరు, కృష్ణుడి దగ్గరికి చేరుకోలేము. కాబట్టి మనం అందరం భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఉండి నిర్జన భజన కాదు చేయాల్సింది, ఏం చేయాలి? సజ్జన భజన చేయాలి. సజ్జన భజన అంటే
సత్సంగం ఇప్పుడు మనం చేస్తుంది. ఓకే, ఇదే భక్తియుత సేవ అంటే, వేరే ఏమీ లేదు. భగవంతుడి గురించి లీలలు వినడమే భక్తి, భగవంతుడి యొక్క లీలల శ్రవణం చేయడం భక్తే, భగవంతుడి లీలల కీర్తన చేయడం భక్తి. మనం రోజూ భగవంతుడిని కీర్తిస్తున్నాం. ఎలా? ఇప్పుడు నిన్న సత్యవ్రత మహారాజు కీర్తించాడు, అది మనం అందరం కీర్తించేశాం. ఈరోజు మళ్ళీ సత్యవ్రత మహారాజు కీర్తిస్తున్నారు, మళ్ళీ ఈ రోజు కూడా మనం కీర్తిస్తున్నాం ఈ విధంగా. అంటే మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, ఇక్కడ భగవంతుడిని, గురువుని భగవంతుడితో సమానంగా పూజించాలి. అందుకనే మనము మనం చేస్తున్నటువంటి మంగళహారతిలో కూడా మనం అదే చేస్తాం. సాక్షాత్ ధరిత్రేణ సమస్త శాస్త్రై రుక్తస్తావ్యతయేవ సద్ధి హింతు ప్రభోర్యా ప్రియయేవ తస్య వందే గురు శ్రీ చరణారవింద. మనం అందరం అనుకోవచ్చు, మనం గురువు పట్ల అపరాధం చేస్తామేమో, భగవంతుడి పట్ల అపరాధం చేస్తామేమో, మనం అసలు భక్తిలో ఉండాలో లేదో, మనం గురువుని పొందాలో లేదో, గురువుని పొందొచ్చో పొందకూడదో, పొందితే మనం ఏమైపోతాము, ఎందుకంటే మనం సాధనలో సరిగ్గా చేయలేకపోతున్నాము, ఈ సాధన ఇలా చేస్తూ మనం గురువుని పొందినా కానీ ఏమి లాభం, ఇలా అనుకోవచ్చు మనం. ఇవన్నీ ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఉండేటువంటి ప్రాబ్లమ్సే ఇవన్నీ. భక్తిలో పురోగమించాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి భౌతికమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి. వీటన్నిటినీ అధిగమించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఓకే, అలా అని వెనకడుగు వేసామనుకోండి, మనం ఎప్పటికీ భగవంతుని చేరుకోలేం. క్లియర్ ఫార్ములా, భగవంతుని చేరుకోవడానికి క్లియర్ ఫార్ములా ఏంటి అని అంటే, గురువు ద్వారానే చేరుకోవాలి. అలా గురువుని పొందే విషయంలో మనం ఒక్క అడుగు వెనక్కి వేసేసామనుకోండి, ఇక మనం గురువుని పొందకపోతే ఇక మనం భగవంతుడిని చేరుకోనట్లే. మనం ఎంత భక్తి చేసినా కానీ ఆ భక్తి భగవంతుడి దాకా చేరదు. ఓకే, సో భగవంతుడి వరకు చేరని భక్తి ఏం ప్రయోజనం ఉంది? మనం చేసే భక్తి మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ జన్మలు తీసుకోవాలి. వచ్చే జన్మలో మీకున్నటువంటి భౌతిక బంధనాలు, వచ్చే జన్మలో మీకున్నటువంటి భౌతిక పరిస్థితులు, వచ్చే జన్మలో మీకున్నటువంటి కోరికలు, వచ్చే జన్మలో మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, సుఖాల మధ్యలో అక్కడ మీరు భక్తి చేసే అవకాశం మీకు కలుగుతుందో లేదో మనకి తెలియదు. ఇప్పుడు మీరు పొందినటువంటి జ్ఞానాన్ని ఇంకా కంటిన్యూ చేయగలగడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు వెంటనే మీకు దొరుకుతాయో లేదో కూడా తెలియదు, ఎందుకంటే కొన్ని కర్మలు కూడా ఉంటాయి మనకు వాటితో పాటు. అందుకని ఇప్పుడు అవకాశం వచ్చింది, వెంటనే చేత పట్టుకోవాలి. ఈ అవకాశం మనకి జ్ఞానం ఉన్నప్పుడే మనం దాన్ని పట్టుకోకుండా దాన్ని వదిలేస్తే మనంత అజ్ఞానులు ఇంకొకళ్ళు ఉండరు. మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాలో భవిష్యత్తులో, 100 జన్మలో 200 జన్మలో ఎత్తితే తప్ప మళ్ళీ మనకి ఈ అవకాశం వస్తుంది. అప్పటి వరకు మనం మళ్ళీ అనేక కష్టాలను పడుతూ మళ్ళీ కొత్త కర్మబంధనాలను క్రియేట్ చేసుకుని, మళ్ళీ కొత్త జీవితాలను క్రియేట్ చేసుకుని, స్లో 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 స్లోగా పతనం చెందే స్థాయిలోకి మనం వెళ్ళిపోయామంటే, ఇక మనం మళ్ళీ 100 జన్మల తర్వాత కూడా తిరిగి మనం భక్తిని చేయగలమో లేదా, చేసే పరిస్థితులు ఉంటాయా లేదా అనేటువంటిది మనకి నమ్మకం లేదు. కాబట్టి మనం భగవంతుడికి సంబంధించిన వరకు ఈ జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని మనము ప్రచారం చేయాలి, బాగా ప్రచారం చేయాలి. బాగా ప్రచారం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మనకున్నటువంటి జ్ఞానం వల్ల ఇతరులు కూడా లాభ పొందుతారు, ఇతరులు కూడా భగవద్భక్తిని తీసుకుంటారు, ఇతరులు కూడా వాళ్ళు అజ్ఞానం నుంచి తొలగి వాళ్ళు కూడా భగవద్ధామానికి పొందే భగవద్ధామానికి ప్రయాణం చేయగలరు, వాళ్ళు కూడా గురువుని పొందగలుగుతారు. భగవద్ధామం పక్కన పెట్టండి, భగవద్ధామానికంటే ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముందు గురువుని పొందాల్సిందే. గురువుని పొందకుండా పర్వాలేదు, నాకు ఇంకా సమయం ఉంది, నేను ఇంకా నాకు ఇప్పుడేమీ తొందర లేదు, భవిష్యత్తులో చూద్దాం భవిష్యత్తులో చూద్దాం అనుకునేటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఎప్పటికీ వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి మనకి ప్రాబ్లమ్స్ అనేవి. కాబట్టి భగవత్ సేవని చేయడం కోసం, గురువు సేవ చేయడం కోసం అందరూ సిద్ధంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ 47. ఓకే, ఎవరు చెప్తారు మాతాజీ? సత్యవతి మాతాజీ. జనో బుధయోయం జనో బుధో అయం నిజ కర్మ బంధన. జనో బుధయోయం నిజ కర్మ బంధన. సుఖేచ్ఛయా కర్మ సమీహతే సుఖం. సుఖేచ్ఛయా కర్మ సమీహతే సుఖం. యత్ సేవయా తాం విధునోచ్య సమ్మతిం. గ్రంథిం స భింధ్యా హృదయం స నో గురుః. గ్రంథిం స భింధ్యా హృదయం స నో గురుః. ఈ భౌతిక జగత్తునందు
సుఖవంతుడు కావాలనే ఆశతో మూర్ఖుడు ఒక బద్ధజీవుడు కేవలం క్లేశముగానే పరిణమించడి కామ్యకర్మను అనుసరించను. కానీ భగవత్ సేవ ద్వారా అతడు అట్టి మిథ్యా సుఖేచ్ఛ నుండి బయటపడగలడు. పరమ గురువు నా హృదయమందలి ఈ మిథ్యా కోరికల గ్రంథిని ఛేదించుగాక. భౌతిక క్లేశముల కొరకు బద్ధజీవుడు కామ్యకర్మరతుడగును, కానీ వాస్తవమునకు అవి అతనికి క్లేశమునే కలిగించును. బద్ధజీవునికి ఈ విషయం తెలియదు, కనుక అతడు అవిచ్ఛందున్నాడని చెప్పబడును. సుఖమును బడేయవచ్చునండి ఆశతో అతడు పలు కర్మలను యోచించుచుండును. అంటే మిథ్యాసుఖ గ్రంథిని ఛేదించి తన పరమ గురువుని సత్యవ్రతడిచట భగవంతుని ప్రార్థించుతున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఓకే, సో సో మనం సుఖపడాలి అనేటువంటి భావనలో మనం చేస్తున్నటువంటి కామ్యకర్మలు మనల్ని ఇంకా ఎక్కువ కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఓకే, తెలియకుండానే మనం ఇంకా కష్టాల్లోకి పోతాం. ఇప్పుడు మనం ఒక బుడుగులో ఉన్నాం అనుకోండి, బాగా బుడుగులో ఉన్నాం అనుకోండి, మనం ఏ ప్రయత్నం చేసాం కానీ, ఏ ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం మనల్ని ఏం చేస్తుందండి, ఇంకా లోపలికి తీసుకెళ్తుంది, ఇంకా మనల్ని బుడుగులో ముంచేస్తుంది. సో ఆ విధంగా ఈ భౌతిక శ్లోకంలో ఉండి సుఖపడాలి అని చేస్తున్నటువంటి మన ప్రతి ప్రయత్నం కూడా, అంటే కామ్యకర్మలు కూడా మనల్ని సుఖవంతులుగా చేయట్లేదు, ఇంకా మనల్ని క్లేశాలకి గురి చేస్తున్నాయి. కానీ భగవత్ సేవ ఏదైతే ఉందో, భగవంతుడికి మనం చేసేటువంటి సేవ, అంటే ఆధ్యాత్మిక సేవ, ఇది ఈ సుఖం పొందాలి అని పొందేటువంటి మిథ్యాభావం నుంచి మనల్ని బయటపడేస్తుంది. భౌతిక విషయంలో మనం సుఖాలను పొందాలి అనుకోవడం అనేటువంటిది మనకున్నటువంటి మిథ్యాభావన, అది నిజం కాదు, అది సాధ్యమయ్యేది కాదు. అలాంటి మిథ్యాభావం నుంచి మనల్ని బయటపడేసేది ఏమిటి అని అంటే మనం చేస్తున్నటువంటి భక్తియుత సేవ. అలా పరమ గురువు నా హృదయమునందలి ఈ మిథ్యా కోరికల గ్రంథిని ఛేదించుగాక, అంటే మనందరి యొక్క హృదయ గ్రంథి, అంటే ముడి గ్రంథి అంటే ఏంటంటే ముడి, ఈ ముడి చాలా గట్టిగా ఉంది, ఈ ముడి విడిపోతే తప్ప మనము భగవద్ధామానికి వెళ్ళలేము. ఈ ముడి ఏం చేస్తుంది అని అంటే మనల్ని గట్టిగా బంధిస్తుంది, మనల్ని భౌతిక విషయంలో బంధించేస్తుంది. దాన్ని ఛేదించమని భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. ఎలా ఛేదించాలి భగవంతుడు, ఎలా ఛేదించాలంట, భగవంతుడు చైత్ర గురువుగా నా హృదయంలోనే ఉండి నాకు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నేను చేస్తున్నటువంటి కర్మలు, అంటే నాకు గురువు ఎవరో కాదు, నాకు గురువు భగవంతుడే అని అంటున్నాను, ఎందుకంటే ఆయనే ఆది గురువు కాబట్టి. అంటే భగవంతుని చేరుకోవాలి అని అనుకుంటున్నటువంటి సత్యవ్రత మహారాజు కూడా ఆయనకి గురువు ఎవరూ లేకపోతే భగవంతుడే గురువుగా భావిస్తున్నారు, కానీ భగవంతుడిని డైరెక్ట్గా అడగట్లేదు. సో గురువు లేకుండా నేను భగవంతుడు అని అంటలేదు, భగవంతుడు నువ్వే నాకు గురువుగావు. యాక్చువల్గా మనందరికీ కూడా చైత్ర గురువు ఒకళ్ళు ఉన్నారు, అందరికీ ఉన్నారు చైత్ర గురువు, అంటే భగవంతుడు పరమాత్మ రూపంలో మనలో ఉన్నటువంటి చైత్ర గురువు. ఓకే, ఈ చైత్ర గురువు సలహా మేరకి నా హృదయ గ్రంథి ఛేదింపబడాలి, అంటే మనందరికీ కూడా చైత్ర గురువు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మనం ఫాలో అయితే మనం అందరం కూడా ఒక గురువుని పొందుతాం, మనం కూడా ఓకే డైరెక్ట్ గురువుని పొందుతాం. అప్పుడు అది అది ఏం చేస్తున్నటువంటి ప్రార్థన. నెక్స్ట్ 48వ శ్లోకం రేపు చదువుదాం మాతాజీస్, 9 అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానం వైష్ణవేభ్యో నమః.